ప్రభుత్వ కార్యాలయాలపై ఇప్పటికీ జగన్ బొమ్మలే దర్శనమిస్తున్నాయని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు అధికారుల తీరుపై మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీరిహాల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పవిత్ర అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. తక్షణమే జగన్ బొమ్మలు తొలగించాల్సిందేనని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు గంగాధర్, మొండి మల్లికార్జున పట్టుబట్టారు. ప్రభుత్వం మారి 45 రోజులు గడిచినప్పటికీ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే జగన్ బొమ్మలను తొలగించకపోతే తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. బొమ్మ మీద పెయింట్ కొట్టమని చెప్పేశాం, బొమ్మ మీద పెయింట్ కొట్టమని చెప్పేశాం. వైఎస్ఆర్ బొమ్మ మీద పెయింట్ కొట్టారు, వర్షం పడితే పెయింట్ పోతుంది, ఆయిల్ పెయింట్ తీసేసి ఏదన్నా మీరే ఉన్నాయి కదా, మహాత్మా గాంధీ పగలు కొడితే ఉంటుంది, పగలు కొట్టేదని పగలు కొట్టి చేసే అవకాశాలు ఉన్నాయి కదా సార్, ఆయన ఇది కాదు కదా అయిపోయింది, తీసేసి వేరే పెట్టొచ్చు కదా బొమ్మలు, ఎందుకు అక్కడ ఇంకా పెయింట్ కొట్టేది, అది మరి ఏదన్నా పడగొట్టు మనకు మరి తీరిపోదా సాక్షి చేస్తారు. ఇప్పటి వరకు కూడా మన